తెలంగాణలో కనిపించే బోనాలు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో గురువారం కనువిందు చేశారు. గ్రామదేవత వేగుళ్ళమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. వివిధ రకాల పువ్వులతో పోలనలు అలంకరించారు. తీర్మాన నృత్యాలు, బాజా భజంత్రులతో, బాణాసంచా కలపలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఏళ్ల తరబడి గ్రామంలో బోనాల సమర్పణ ఆనవాయితీగా వస్తుందన్నారు. జాతరకు 2-3 రోజులు ముందుగా ఈ బోనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరోనా గురించి, కరోనా పోవాలని మేము అందరం అమ్మవారిని కోరుకోవడానికి బోనాలు సమర్పిస్తున్నామండి. 100 బోనాలు అమ్మవారిని సమర్పిస్తామండి. ఈ ఊళ్ళో కరోనా ఉండకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాలు సమర్పిస్తున్నాను. ఊరు క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని బోనాలు సమర్పించుకుంటున్నాను. గ్రామం అంటే మాతా శ్రీ దేవి అమ్మవారి జాతర కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క సంవత్సరం ఈ బోనాల పండుగ ఎంతో ఘనంగా చేసి మా ఊరి వారందరూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ మాసంలో బాణాలు పండుగ చేస్తారని మరి మంచి కోరుతున్నాను.